నరసాపురం నీటి వైద్యం మధ్య పంపిణీని పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే అమలాపురం పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు మానేపల్లి అయ్యా జీవేమా డిమాండ్ చేశారు. సకిరేటిపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రజా సమస్యలు గాలి కుదిలి జగన్ చుట్టూ తిరుగుతూ భజన చేస్తున్నారని, మరోపక్క ఇన్ఛార్జితో నియోజకవర్గం అయోమయంగా మారిందన్నారు. ప్రభుత్వ అధికారులు పంటిని పునరుద్ధరిస్తూ ప్రజల సమస్యలు తీర్చాలని కోరారు. సకినేటిపల్లి ప్రజల की తెలుసు నరసాపురం వెళ్ళడం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి అవసర రీచా నిరంతరం పర్యటన చేసేటువంటి అవసరం ఉంది. అదే రకంగా నరసాపురం లో ఉన్నటువంటి చాలా మంది యువతలు పొలాలు ఉండి రైతులుగా రోజు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కావాలని ప్రభుత్వం పంటిని నిలుపుదల చేసి రైతుల్ని ప్రజల్ని ఇక్కట్లో గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈ స్థానికంగా మా మిత్రుడు కథకాపుగా చెప్పినట్టు శాసనసభ్యుడు నిరంతరం జగన్ భజన చేయడంతో కాలయాపన చేస్తున్నాడు. జగన్ భజన చేసి ఈయన జగన్కు భజన చేస్తున్న ఆ పార్టీ తీసుకొచ్చి ఇన్ఛార్జిని పెట్టి ఇక్కడ ఈ రాజోల్ నియోజకవర్గం ప్రజలను అయోమయంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది నిరంతరం ఇన్ఛార్జిని భజన చేస్తుంటే ఈ నెల జగన్కు భజన చేస్తున్నారు కానీ ప్రజల యొక్క యోగక్షేమాల గురించి కానీ ప్రజల అవసరాల గురించి కానీ పట్టించుకోని దుస్థితిలో ఈ నియోజకవర్గం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ జనసేన ఈ ప్రజల యొక్క సమస్యల మీద వాళ్ళు పడేటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకురావడం నిరంతరం పోరాటం చేస్తాం. ఈ తొలి అడుగుగా మొట్టమొదటి సకినేటిపల్లి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేస్తాం.